చాలా రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవాళ మనం చూస్తున్న రెసిపీ పల్లి పట్టి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 కప్ ఆఫ్ పీనట్స్ అండ్ 1 కప్ ఆఫ్ జాగరి. సో పల్లీలు మనం 1 కప్పు తీసుకుంటే బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఓకే, దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ పల్లీలని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీన్ని మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోకూడదు, లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడు లోపల బాగా వెంగుతాయి పల్లీలు, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే మనకు అంత టేస్ట్ రాదు. పల్లీని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేయించుకోవాలి. అప్పుడు అన్ని వైపులా ఈక్వల్గా వేగుతాయి. ఇక్కడ నేను చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని వేయించుకోవాలి పల్లీలన్నింటినీ. మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించుకుంటే సరిపోతుంది. చూసారుగా పల్లీలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మొత్తం చల్లారిన తర్వాత పొట్టు మొత్తం తీసేయాలి. ఇక్కడ చూసారా వేయించుకున్న పల్లీల్ని పొట్టు తీసి చక్కగా సగానికి విరగొట్టి పెట్టాను. ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం. ఒక బాండ్లి పెట్టి అందులో మనం తీసుకున్న 1 కప్ జాగరీని వేసేద్దాం. ఇది పాకం రావడానికి 1/2 కప్పు వాటర్ పోసుకుందాం. మళ్ళీ ఎక్కువ పోయకుండా వాటర్ దీన్ని కలుపుతూ ఉండాలి. అలా బెల్లం మొత్తం కరిగిపోతుంది. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి దీన్ని. ఇలా ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని పెట్టుకొని పాకం వచ్చిందా లేదా టెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. పాకం రావడానికి 1-2 మినిట్స్ టైం అయినా పడుతుంది. ఇలా కొద్దిగా వాటర్లో వేసుకోండి. వాటర్లో వేసి దీన్ని ఇలా అన్నారంటే ఇది ఇలా సాఫ్ట్గా ఉంది. సో ఇలా కాకుండా కొంచెం పాకం గట్టిగా పడాలి. మనం కొద్దిగా నెయ్యి తీసుకొని ఈ ప్లేట్కి గ్రీస్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం పాకాన్ని ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసుకుందాం. ఇలా ఇంకా కొంచెం లైట్గా 1 మినిట్ ఆగి మొత్తం ప్లేట్కి నెయ్యి గ్రీస్ చేసి పెట్టుకున్నాను. పాకం మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు. సో స్టవ్ ఆపేసి వేయించుకున్న పల్లీలు మొత్తం ఇందులోకి వేసేసి కలుపుకోవాలి. వేసుకున్న మొత్తాన్ని ప్లేట్లోకి ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. దీన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈక్వల్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి 1-20 మినిట్స్ ఆగిన తర్వాత రెడీ అయిపోతుంది.